హసన్ నస్రల్లా మరణంతో రగిలిపోతున్న మధ్య ప్రాంతం. ప్రతీకారం తీర్చుకోవడానికి హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్. అత్యంత ప్రమాదకరమైన హిజ్బుల్లా బ్లాక్ యూనిట్ 910. మతోన్మాద శక్తుల ఉచ్చులో పడద్దంటూ నెతన్యాహు సందేశం. హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణంతో మిడిల్ ఈస్ట్ రగిలిపోతుందని చెప్పాలి. ఇజ్రాయెల్ సంబరాలు చేసుకుంటుంటే హిజ్బుల్లా, దాని మిత్రపక్షాలు మాత్రం సరికొత్త యుద్ధ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమ నాయకుణ్ణి చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్కు సిద్ధమవుతోంది. దీనికోసం ప్రపంచంలో అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన హిజ్బుల్లా బ్లాక్ యూనిట్ 910ను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్కు చెందిన ముస్సాద్ లాంటిదే ఈ యూనిట్ 910. ఇంతకీ ఈ డేంజరస్ యూనిట్ ఏం చేయబోతోంది? హిజ్బుల్లా, ఇరాన్, హమాస్లు ప్రతీకారం తీర్చుకుంటాయా? శత్రువుల ప్లాన్స్ని ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కోదు? దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం, ఇదే యుద్ధ నీతి. దానికే లెబనాన్లోని హిజ్బుల్లా సిద్ధమవుతోంది. తాజాగా హిజ్బుల్లా హెడ్ హసన్ నస్రల్లాను బాంబులతో పేల్చేసిన ఇజ్రాయెల్పై ఇప్పుడు పగతో రగిలిపోతోంది హిజ్బుల్లా. ఇటీవల కాలంలో దాదాపు 19 మంది హిజ్బుల్లా లీడర్స్ను మట్టు పెట్టేసింది ఇజ్రాయెల్. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ చేసిన ఆకస్మిక దాడి తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు ఈ రావణ కాష్టానికి కారణంగా చెప్పాలి. అయితే హమాస్కు సపోర్టుగా ఇజ్రాయెల్పై దాడి చేయడానికి పలు రాడికల్ గ్రూప్స్ కూడా రంగంలోకి దిగాయి. అందులో ఒకటే లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్లా. రాడికల్ సంస్థగా ఏర్పడి లెబనాన్ పార్లమెంట్లో బలమైన ప్రాతినిధ్యం పొందే వరకు ఎదిగిన అత్యంత పవర్ఫుల్ గ్రూప్ ఇది. అయితే తమను 30 ఏళ్ళు నడిపించి ఇంత స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు నజ్రల్లా ఇప్పుడు లేడు. లెబనాన్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న నజ్రల్లా మరణాన్ని హిజ్బుల్లాతో పాటు ఇరాన్ కూడా చాలా సీరియస్గానే తీసుకుంది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక డేంజరస్ ప్లాన్ చేసింది. అదే సీక్రెట్ యూనిట్ 910. ఈ ఆపరేషన్లో భాగంగా ఒక్క ఇజ్రాయెల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ కోవర్ట్ ప్లాన్ ప్రారంభించినట్టు కూడా సమాచారం. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిలీలను లక్ష్యంగా చేసుకున్న ఈ షాడో యూనిట్ హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థల్లో కోవర్ట్ విభాగంగా పనిచేస్తోంది. గతంలో అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో ఇజ్రాయెల్ వాసులపై పలు దాడులు చేసింది. దాదాపు 32 సంవత్సరాల క్రితం కూడా నాటి హిజ్బుల్లా నాయకుడు నజ్రల్లా గురువు అయిన అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు చంపిన సమయంలోనూ ఈ యూనిట్ ప్రతీకార దాడులకు దిగింది. హిజ్బుల్లాకు షాడో యూనిట్గా పనిచేసే అత్యంత రహస్య, ప్రమాదకర యూనిట్స్లో ఇది కూడా ఒకటిగా చెప్పాలి. తలాల్ హమియా అలియాస్ అబు జాఫర్ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. లెబనాన్ బయట హిజ్బుల్లాకు చెందిన రహస్య దాడులన్నింటినీ ఈ సంస్థే నిర్వహిస్తోంది. ఈ యూనిట్ నేరుగా హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాకు రిపోర్ట్ చేస్తుంది. ఇది ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కోర్తో కలిసి పనిచేస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులతో కూడా టచ్లోనే ఉంటుంది. ఈ యూనిట్ చేసిన గత దాడులను బట్టి చూస్తే చాలా తక్కువ సమయంలోనే భారీగా ప్రతీకార దాడులను ప్రారంభించగల సామర్థ్యం ఉన్న గ్రూప్ ఇది. అంతర్జాతీయ దాడుల్లో ఆరితేరిన దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక ఏషియా నెట్వర్క్స్, నేర సంస్థల సహాయం కూడా ఉంది. మూడో కంటికి తెలియకుండా పనులు పూర్తి చేయడంలో ఇజ్రాయెల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ముస్సాద్ను మించిపోతుంది. పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేయడమే యూనిట్ 910 లక్ష్యం. ఈ యూనిట్ మిడిల్ ఈస్ట్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ వంటి కార్యకలాపాలతో పాటు ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్స్కు గూఢచారి స్టేషన్స్గా కూడా పనిచేస్తుంది. దీనికి పలు దేశాల్లో అనేక క్లయింట్ సెల్స్ కూడా ఉన్నాయి. ఈ డేంజరస్ యూనిట్ హిజ్బుల్లా, ఇరాన్, అరబ్, విదేశీ ప్రయోజనాలకు ముప్పు కలిగించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడుతూ ఉంటుంది. దీని ప్రత్యేక ఇంటర్లాకింగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను అర్థం చేసుకోవడం
ఇజ్రాయిల్, ముసాద్, అమెరికా, సిఐఏకు కూడా సాధ్యం కాదంటేనే ఇది ఎంత డేంజరస్ తెలుస్తుంది. లెబనాన్లో కాకుండా ఇతర దేశాల్లో పుట్టిన కుటుంబాల నుంచి వచ్చిన వారే ఈ యూనిట్లో సభ్యులుగా ఉంటారు. ప్రధానంగా వీళ్ళంతా లెబనీస్ షియాల చిన్న చిన్న సమూహాలుగా ఉంటారు. వీరిలో దాదాపు అందరికీ విదేశీ గుర్తింపు పొందిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. వీటి ద్వారా వీళ్ళంతా పర్యాటకులుగానో వ్యాపారవేత్తలుగానో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో భద్రత, రహస్య కార్యకలాపాలు, విధ్వంసక పద్ధతులు, రహస్య ఆపరేషన్స్, అవసరమైతే ఏ దేశం నుండి అయినా పారిపోవడానికి కావలసిన అన్ని వ్యవస్థలను ముందుగానే ఏర్పాటు చేసుకుంటుంటారు వీరంతా. పని ముగించుకొని దేశం దాటడానికి కావలసిన అధికారిక అనుమతులను అందించడానికి ఈ యూనిట్కు చెందిన బలగాలన్నీ సిద్ధంగా ఉంటాయి. దీనికోసం ఈ యూనిట్లో సభ్యులకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. దాదాపు 6 సంవత్సరాల పాటు దీనికి సంబంధించిన కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఇందులో రహస్య సైనికులుగా మారుతుంటారు. ఒక విధంగా యూనిట్ 910 ఆపరేషన్స్లో సక్సెస్ రేటు 90% ఎక్కువగానే ఉంటుందన్నది అంతర్జాతీయ టెర్రరిస్ట్ విశ్లేషణ నివేదికలు చెబుతున్న మాట. ఇలాంటి బలమైన, క్రూరమైన గ్రూపును ఇప్పుడు ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి హెజ్బుల్లా ప్రయోగించాలని అనుకుంటోంది. అయితే నజ్రల్లా హత్య తర్వాత యూనిట్ 910 కార్యకలాపాలను ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా ఆపరేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఇజ్రాయిల్ యూనిట్ 910 ఎంట్రీని కూడా ఊహించిందట. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీ నేతలను కూడా అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే పాశ్చాత్య దేశాలు కూడా యూనిట్ 910 ఏం చేయబోతుందో అనే అంచనాలకు వస్తున్నారు. దీనికి సంబంధించి ఇజ్రాయిల్ స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా తమ నిఘా సంస్థలను సిద్ధం చేసింది. ఒకవైపు లెబనాన్లోని హిజ్బుల్లాపై యుద్ధం కొనసాగిస్తూనే అంతర్జాతీయంగా తమ వారిని కాపాడుకోవడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇరాన్ పౌరులను ఉద్దేశించి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక వీడియో సందేశం, లేఖను కూడా విడుదల చేశారు. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ చొరబడని ప్రదేశం అంటూ లేదని చెబుతూనే ఇరాన్ పౌరులు మతోన్మాద శక్తుల ఉచ్చులో పడొద్దంటూ హితవు పలికారు. మతోన్మాదంతో మీ కలలు నాశనం చేసుకోవద్దు, మీలో ఈ విష బీజాలు నాటే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి, మా ప్రజలను మా దేశాన్ని రక్షించుకునేందుకు మేం ఎక్కడి దాకా అయినా వెళతాం, మీరు ఆ ఒక్క విషయాన్ని ఆలోచించండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక నెతన్యాహు సందేశాన్ని బట్టి ఆయన ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్నారనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయని, అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి కూడా తరలి వెళ్ళి ఉంటారని చెబుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఉగ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పష్టం చేశారు. ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, ఉద్రిక్తతలపై చర్చించినట్టు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు సురక్షితంగా వెనక్కి రావాలంటూ ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతికి భారత్ కృషి చేస్తుందంటూ పునరుద్ఘాటించారు. ఏదేమైనా మిడిల్ ఈస్ట్, ఏషియాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇజ్రాయిల్ సహనం నశించినట్టు క్లియర్గా కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమూలంగా మట్టుబెడితేనే శాంతి ఉంటుందని ఇజ్రాయిల్ బలంగా నమ్ముతోంది. ఇజ్రాయిల్కి యుఎస్, ఇండియా వంటి బలమైన దేశాల సపోర్ట్ కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో హైటెక్ వాడుతూ ఎవరినైనా ఎక్కడి నుంచైనా మట్టుబెట్టే బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగి ఉన్న ఇజ్రాయిల్ను మనం ఇప్పటిదాకా చెప్పుకున్న బ్లాక్ యూనిట్ 910 ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి.